हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल चाला कुत्ते रेसिपी अंटे मेमैते असल चेसुकोमु मेम चेसिंदी कूडा कादु इदी एवर चेसारने चेप्तानु मीकु मुंदु मुंदु वीडियोस लो दीनिकि कावाल्सिनवि टमाटा उल्लिगड्ड पच्चिमिर्ची कोत्तिमीर अंड करिवेपाकु इदे आ रेसिपी मेम चेयबोदी सेमिया अन्नमाट इदी मनम एप्पुडु पायसं चेसुकुंटाम कदा रंजान लोला ఆ సేమియా ఇది దాంతోనే మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాము ఈ పల్లీలు పప్పులు జీలకర్ర మీకు జీడిపప్పు ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఈ సేమియా దంతా ఇలా మొత్తం సేమియా రెడీ చేసి పెట్టుకున్నాక మనం దేంట్లో చేయబోతున్నాము ఆ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక వేడయ్యాక దానికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి దీంట్లోనే పప్పులు జీలకర్ర అండ్ ఇది చేయబోయేది మా చెల్లె అన్నమాట సమ్మర్ హాలిడేస్ వీడియో మొత్తం లాస్ట్ చిన్న చెల్లె అంటే వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో స్పెషల్ రెగ్యులర్ గా చేసుకునే రెసిపీ ఇది మేము అంత చేయము అంత కాదు అసలు చేయం మేము నాకు సెట్ అవ్వదు ఇది చేయడం కూడా రాదు దీంట్లోనే కొంచెం కరివేపాకు మనం రెడీ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకోవాలి దీంట్లో దీంతోనే మనం ఇదే సేమియాతో పాలు లేకుండా స్వీట్ కూడా చేసుకోవచ్చు అదొక ట్రై చేశాను నేను మొన్న మొన్ననే చాలా బాగా వచ్చింది అది కూడా వస్తది మీకు ముందు ముందు వీడియోస్లలా ఇదే విధంగా అన్ని వేసుకోవాలి అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు చెల్లె వాళ్ళు ఉంటారు ఏదో ఒకటి వెరైటీ వెరైటీగా ఉంటే బాగుంటని ఇలా చేసాము ఏదో ఒకటి వెరైటీ చేసుకోవాలన్నమాట టైం పాస్కి మనకు ఎవరి ఇళ్ళల వాళ్ళు చేసుకొని తినడం కామనే కాబట్టి ఇలా అందరు ఉన్నప్పుడు చేసుకుంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళు వండి పెట్టడం మా అన్నకు వచ్చిన నేను వండి పెట్టడము వాళ్ళ ఊర్లో స్పెషల్ మా ఊర్లో స్పెషల్ అలా అందరం కలిసి అందరు టాలెంట్ చూపిస్తాం అన్నమాట ప్రయోగాలు అన్నీ ఇంకా పిల్లలకైతే పండగే పండగ మా పెద్దమ్మ చేసింది మా పిన్ని చేసిందని వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి అందరికీ పండగనే ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే చూడండి టమాటాలు అంతే బాగా ఇలా మగ్గిపోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పిడికెడు పెసరపప్పు వేయాలి పిడికెడు కన్నా తక్కువనే ఉంది క్వాంటిటీ బట్టి వేసుకోండి మీరు దీనికి కాంబినేషన్ అయితే ఏం అవసరం లేదు ఎలాంటి పచ్చడి కానీ ఏం అవసరం లేదు దీంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఉప్పు కారం టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసాం కాబట్టి దీంట్లో ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే తినవచ్చు మీకు అంతా తినా ఏదైనా కావాలనుకుంటే కొంచెం పెరుగు వేసుకోండి లేదంటే నిమ్మకాయ వేసుకొని తినవచ్చు సూపర్గా ఉంటుంది నిమ్మకాయ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది దీనికి వాటర్ అనేది కొలత ఏం లేదు మనం అందాజుతోనే వేసుకోవడమే నేను కూడా అడగలేదు కొలత అందాజుతోనే వేసుకున్నదాం అయితే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎనీ టైం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది చాలా పాత వీడియో కాబట్టి నాకు కూడా గుర్తులేదు జస్ట్ టైంపాస్కి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకున్నాం ఇది మనకు తొందరగా అయిపోతుంది జస్ట్ 5 మినిట్స్లో అయిపోతాయి మంచిగా చూడండి సేమియా మొత్తం వేసుకొని ఒక్కసారి మనకు కలుపుకోవాలి ఈ మనం కర్రీ ఉంది కదా మొత్తం కర్రీలో ఇది కలిసిపోవాలి జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వేడి వేడి పాయసం సేమియాతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే మా ఇంట్లో అందరికీ నచ్చింది ఇలా వెరైటీ వెరైటీగా కొత్త కొత్తగా చేసి పెడితేనే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో రొటీనే మా ఇంట్లో రొటీనే అంటే మా పిల్లలకి బోరే వాళ్ళ పిల్లలకి బోరే డిఫరెంట్ డిఫరెంట్గా తింటే వాళ్ళకు వచ్చినాయి మేము వండితే మాకు వచ్చినాయి వాళ్ళు తింటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేము ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్